విజయవాడలో వరద సహాయక చర్యలలో పాల్గొన్నారు మంత్రి సవిత. 54, 56 డివిజన్లలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఆహార పొట్లాలు, పాలు, నీరు పంపిణీ చేశారు. పంజా సెంటర్లో షాపులు, తోపుడు బండ్ల యజమానులతో మాట్లాడారు. ఆ తర్వాత శాంతినగర్ రైల్వే ట్రాక్ పక్కన డ్రైనేజ్ కాలువను పరిశీలించారు. వించిపేట ఎస్వీఆర్ స్కూల్లో ఫైర్ ఇంజిన్ సాయంతో బురదను తొలగించారు. విధులు, ఇళ్లను ప్రభుత్వమే శుభ్రం చేస్తుందని తెలిపారు. ప్రతి కుటుంబానికి 6 రకాల నిత్యావసర సరుకులు అందిస్తున్నామని చెప్పారు. మంత్రులు పంపిస్తున్నారు, అధికారులు అందరూ పంపిస్తారు, అన్ని చేరాగలి ఇది కూడా క్లీన్ చేసేస్తారు. ఇప్పుడు ఫైర్ ఇంజన్లు వస్తాయి, అన్ని సదుపాయాలు ఇస్తారు, మళ్ళీ వాటర్ తగ్గిపోయింది కాబట్టి మీకు మళ్ళీ ఇంటికాడికి సరుకులు, బియ్యం కూడా పంపిస్తారు బాబు గారు. సార్ బాగుంది, చాలా థ్యాంక్స్ మేడం. కిషోర్బాబు గారు, చంద్రబాబు గారు వచ్చిన తర్వాత కొంచెం వర్క్ స్టార్ట్ అయింది. చాలా సపోర్ట్ చేశాం మేము కూడా. ఇక్కడ నో ప్రాబ్లం, ఇక్కడ దాకా మూకల దాకా నీళ్ళు వచ్చాయి. పోయా డ్రైనేజ్ సిస్టమ్ కూడా మొత్తం క్లీన్ అయ్యింది. వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి, భోజనాలు వస్తున్నాయి, పాలు వస్తున్నాయి, బిస్కెట్ ప్యాకెట్స్ వస్తున్నాయి, వాటర్ బాటిల్స్ వస్తున్నాయి, వాటర్ ప్యాకెట్స్ వస్తున్నాయి. బాగుంది, వ్యాపారాలు.